హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన ఫాల్ ఇన్ లవ్ విత్ మై ట్రబుల్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్కూల్లో చదువుకునే హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండడంతో మొదలవుతుంది. హీరోయిన్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ ని మంచి గ్రేడ్స్ ఎలా తెచ్చుకోవాలని అడిగితే హీరోయిన్ కి అసలే రాత్రి సరిగ్గా నిద్ర లేదంటే ఈ పిల్ల పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతుంది, నాకు తెలియదే బాబు అని అంటుంది. అప్పుడే ఫ్రెండ్ కి న్యూస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, వాళ్ళ సిటీలోనే కొత్త ఇంకా బిగ్గెస్ట్ సీఈఓ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేశాడంట. న్యూస్ లో వచ్చిన నోటిఫికేషన్ లో ఒక పిక్చర్ అయితే ఉంటుంది, ఎవరో ఒక అమ్మాయి ఒక బ్యాక్ పిక్చర్ ని పెట్టి ఈ పిక్చర్ ఏ అమ్మాయిదో ఆ అమ్మాయికి బాగా తెలుసు, ఆ అమ్మాయి వన్ డేలో నా దగ్గరికి రాకపోయిందంటే ఆ అమ్మాయి చేసిన ఘనకార్యాలన్నింటినీ కూడా నేను రివీల్ చేస్తానని సీఈఓ అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు. ఫ్రెండ్ ఫోన్ లో కనిపిస్తున్న ఆ బ్యాక్ పిక్చర్ ఇంకెవరితో కాదు మన హీరోయిన్ దే అయి ఉంటుంది, కాబట్టి హీరోయిన్ కొంచెం క్లోజ్ గా చూసి అది తనే అని తెలుసుకుని షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా మన హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, నిన్న రాత్రి హీరోయిన్ ఫుల్ గా తాగేసి రోడ్ పైన ఒంటరిగా నడుస్తున్న టైంలో ఆ సీఈఓ ఇంకెవరో కాదులేండి మన హీరోనే అయి ఉంటాడు. హీరో అయితే అతని గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడుతూ ఉంటాడు రోడ్ పైనే. హీరోకి అతని గర్ల్ ఫ్రెండ్ తో ఉండడం చాలా బోర్ కొట్టింది, కాబట్టి ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఇప్పుడు బ్రేకప్ అయితే చేసేసుకుంటాడు. వాళ్ళిద్దరికి మధ్యన ఈ ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని విన్న హీరోయిన్ కి ఆ అమ్మాయిని ఎక్కడ వీడు ఇబ్బంది పెట్టేస్తున్నాడేమో అని అనిపించి వెళ్ళి హీరోని తిట్టడం మొదలు పెట్టేస్తుంది. ఆ తిట్లు తిట్టి తిట్టి ఇంక తను కూడా అలసిపోవడం వల్ల అక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోతే హీరోనే హీరోయిన్ ని ఒక హోటల్ రూమ్ కి అయితే తీసుకొని వస్తాడు. మరి రాత్రి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో తెల్లారేసరికి హీరోయిన్ అవతారం ఇలా ఉంటుంది. హీరోయిన్ కి చాలా భయం వేస్తుంది, ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం అనుకుని ఒక నోట్ పైన అయితే రాయాల్సిన గుడ్ బై ని రాసేసి తన లిప్స్టిక్ స్టాంప్ ని కూడా పెట్టి అక్కడి నుంచి అయితే పారిపోతుంది. హీరోకి మన హీరోయిన్ యొక్క క్యారెక్టర్ బాగా నచ్చుతుంది, అందుకే ఎలాగైనా హీరోయిన్ ని మళ్ళీ అతను ముందుకి తెప్పించుకోవడానికి మాత్రమే హీరోయిన్ యొక్క బ్యాక్ పిక్చర్ ని యానిమేట్ చేసి న్యూస్ లో అలాగా పబ్లిష్ చేసి ఉంటాడు. అది హీరోయిన్ అని ఎవరికి కూడా తెలియదు, సో దట్ అతను మన హీరోయిన్ కి మాత్రమే తెలిసేలా పెట్టి హీరోయిన్ ని ఎలాగన్నా ఇప్పుడు అతని ముందుకి రప్పించుకుందాం అనుకుంటున్నాడు. హీరోయిన్ స్ట్రైట్ గా హీరో వాళ్ళ ఆఫీస్ కి అయితే వచ్చేస్తుంది. చూస్తే అక్కడ హీరో ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన హీరోయిన్ కి చాలా దగ్గరగా వచ్చి మాట్లాడేస్తూ ఉంటాడు. హీరోయిన్ భయపడుతూ అడుగుతుంది, మీకేం కావాలి, నన్ను ఎందుకు ఇలా తగులుకున్నారని, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా అవ్వాలి, ఇదే నాకు కావాల్సింది అని అంటే అది జన్మలో కూడా జరగదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, నేను ఎలా నీకు గర్ల్ ఫ్రెండ్ అవుతాని హీరోయిన్ అయితే అంటుంది. వెంటనే హీరో అతని పాకెట్ లో నుంచి గోల్డెన్ క్రెడిట్ కార్డ్ ని బయటకి తీసి హీరోయిన్ ని దాంతో కొనేద్దాం అనుకుంటాడు, కానీ మన హీరోయిన్ అంత ఈజీగా లొంగిపోయే అమ్మాయి కాదు, కాబట్టి క్రెడిట్ కార్డ్ ని హీరో మొహానికి వేసుకోవటం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ యొక్క ఈ యాటిట్యూడ్ కూడా అతనికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందంట, అందుకే హీరోయిన్ వెళ్ళిపోయాక అతని అసిస్టెంట్ ని పిలిపించి మరీ హీరోయిన్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా కనుక్కొని అతనికి చెప్పమని ఆర్డర్ చేస్తాడు. అసిస్టెంట్ ఇచ్చిన డీటెయిల్స్ బట్టి హీరో అర్థం చేసుకుంటాడు హీరోయిన్ ఒక అనాథంట. హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఒక ఆర్ఫనేజ్ లో పెరిగిందంట, సో హీరోయిన్ ని ఎలాగో కొనలేకపోతున్నాడు, కాబట్టి హీరోయిన్ కి బదులు ఆ ఆర్ఫనేజ్ మొత్తాన్ని కొనేద్దామని నిర్ణయించుకుంటాడు. రాత్రి హీరోయిన్ రోడ్ పైన ఒంటరిగా నడుస్తూ ఉంటే హీరో ఆమెకి లిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటాడు, కానీ హీరోయిన్ చాలా పొగరగా నేను నీ కారు ఎందుకు ఎక్కాలి, నాకు దేవుడు రెండు కార్లు ఇచ్చాడు, నేను చక్కగా నడుచుకుంటూ మా ఇంటికి వెళ్ళగలుగుతానని అంటుంది. ఓ అవునా, ఆ రోజు నేను నిన్ను ఎత్తుకొని హోటల్ కి తీసుకుని వెళ్ళాను, అప్పుడు నేను నిన్ను ఒక పిక్చర్ కూడా క్లిక్ చేసి ఆ పిక్చర్ ఇంకా నా ఫోన్లోనే ఉంది, దాన్ని కనుక నేను అందరికీ షేర్ చేశానంటే నీ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి నువ్వే ఊహించుకొని అంటే హీరోయిన్ కొంచెం భయపడుతుంది. కొంప తీసి వీడి దగ్గర అలాంటి పిక్చర్ ఏం లేదు కదా అని, సో భయపడడం వల్ల మాత్రమే హీరోయిన్ అయితే ప్రస్తుతానికి కార్ ఎక్కుతుంది. ఆ పిక్చర్ ఎలాంటిదైనా సరే మర్యాదగా నీ ఫోన్లోంచి నా పిక్చర్ని పర్మనెంట్గా డిలీట్ చేసాయని హీరోయిన్ అడిగినప్పుడు, సరే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యావంటే నేను వెంటనే ఆ పిక్చర్ని అయితే డిలీట్ చేసేస్తానని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. హీరోయిన్ వెంటనే కార్ ఆపించేసి దిగిపోయి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నా సరే ఈ పిల్ల లొంగట్లేదు ఏంటబ్బా అని హీరోకైతే ఇంకా హీరోయిన్ పైన ఇష్టం పెరిగిపోతుందంట. అనాథాశ్రమాన్ని హీరో ఇప్పుడు కొనేసి ఉంటాడు, కాబట్టి నేను ఎప్పుడు కావాల్సితే అప్పుడు ఇక్కడికి రాగలుగుతాను, ఎప్పుడు కావాల్సితే అప్పుడు మీ అందరిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించగలుగుతాను అని అంటే ఆ మేనేజర్ ఉంటాడు కదా అక్కడ ఒక అతను, సార్ మీరు అలా మాట్లాడితే ఎలా సార్, ఇక్కడ చాలామంది ఆర్ఫనేజ్ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ లేని అనాథలు, అలాంటిది వీళ్ళందరినీ అప్పటికప్పుడు రోడ్ మీదకి పంపించేయడం తప్పు కదా అని అంటే అంత బాధపడపవలసిన అవసరం ఏమీ లేదు, పంపించే ఒక 4 రోజుల ముందు 15 రోజుల ముందు నేను నోటీస్ పంపిస్తానులేండి, ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకుని ఇంకొక చోటికి బయలుదేరచ్చని చాలా పొగరుగా మాట్లాడతాడు. ఈ అంకుల్ వెంటనే హీరోయిన్ కి కాల్ చేసి హీరో చేసిన ఘనకార్యం మొత్తాన్ని కూడా చెప్తాడు. హీరోయిన్ కి విషయం అర్థమవుతుంది, హీరో ఇంక ఏ దారి కనిపించకపోయేసరికి ఈ దారి ఎంచుకొని నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నాడని, అందుకోసమే అంకుల్ కి కొంచెం ధైర్యం చెప్పి ఏం కాదు ఈ సిచ్యువేషన్ ని నేను చూసుకుంటానులేండి అంకుల్,
వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి, పిల్లలందరినీ బాగా చూసుకోండి అని చెప్పి స్ట్రైట్గా అయితే హీరో దగ్గరికి వచ్చేస్తుంది. బాగానే ప్లాన్ చేసినట్టున్నావు కానీ నేను గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, ఆర్ఫనేజ్లో మాత్రం నువ్వు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించడానికి వీలేదని అడుగుతుంది. సరే నేను ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లల్ని ఏమీ చేయను కానీ నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా కంప్లీట్ 1 మంత్ అయితే ఉండాలని ఆర్డర్ చేస్తాడు. నేను ఇప్పటి నుంచి ఏం చెప్తే అదంతా కూడా నువ్వు చేయాల్సి ఉంటుందని ఫస్ట్ ఆర్డర్గా అయితే మన హీరోయిన్కి డ్రింక్ తాగమని ఫోర్స్ చేస్తాడు. హీరోయిన్ కాదనలేక తాగేస్తుంది, వెంటనే కళ్ళు తిరిగి పడుతుంది. కళ్ళు తెరిచి చూస్తే హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటి సోఫాలో ఉంటుంది. హీరో అయితే ఆమెతో రొమాన్స్ చేయడానికి రెడీగా ఉంటాడు. లేదు లేదు, నాకు 1 వీక్ టైం అయితే కావాలి, నేను దీని మొత్తానికి కూడా ఇంకా అలవాటు పడలేదు కాబట్టి ప్లీజ్ నేను అడిగిన టైం మాత్రం నాకు ఇవ్వు అని అడుగుతుంది. సరే అయితే నువ్వు అడిగినట్టే నేను నీకు 1 వీక్ టైం ఇస్తాను, కొంచెం మా ఇంట్లో ఇంకా నాతో అడ్జస్ట్ అవ్వడానికి అని అంటాడు. హీరోయిన్ యొక్క కజిన్ పేరు మింగ్ మింగ్. మింగ్ మింగ్కి మన హీరోయిన్ అంటే బాగా ఇష్టం, ఎప్పుడు హీరోయిన్ బయటికి తిప్పాలి, హీరోయిన్ చుట్టూనే తిరగాలని అనుకుంటాడు. కానీ హీరోయిన్కి అతని పైన అంత ఇష్టమేమీ లేదు, జస్ట్ ఒక చుట్టంలానే చూస్తుంది. మింగ్ మింగ్ ఇంకా హీరోయిన్ రోడ్ మీద నుంచి నడుస్తూ ఉన్న టైంలో హీరో అయితే అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఏంటి, ఎవరు అబ్బాయి అని హీరోకి మండడం వల్ల అక్కడికైతే వెంటనే వచ్చేస్తాడు. ఎందుకంటే హీరో దూరం నుంచి చూసి అలా ఆలోచించే అబ్బాయి అయితే అసలు కాదు, దగ్గరికి వచ్చి గొడవ పడే టైప్ కాబట్టి హీరోయిన్ వెంటనే అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఇతను మా కజిన్ అని. మింగ్ మింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్తో కలిసి హీరో అయితే నడుచుకుంటూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. హీరోయిన్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే, నువ్వు ఇంకా మీ ఇంటికి బయలుదేరు అని అంటే హీరో మాట వినకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో లోపలికి బలవంతంగా వచ్చేస్తాడు. హీరో హీరోయిన్తో ఈ నెల రోజులు నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్వి, నాకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్వి కాబట్టి వేరే అబ్బాయిలతో తిరగడం నేను చూశానంటే నాకు చాలా కోపం వస్తుంది, నా కోపం వస్తే నేను ఏమైనా చేస్తాను, నిన్ను ఇంకా ఆ అబ్బాయిని అని ఒక వార్నింగ్ లాగిస్తాడు. ఈ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత హీరోయిన్ని స్వీట్గా కూడా కిస్ చేస్తాడు. హీరోయిన్ ఏం అనకుండా అలానే ఉండిపోతుంది బొమ్మలాగా. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇది నా ఫస్ట్ కిస్, ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదని అంటే ఓ ఫస్ట్ కిసా అయితే ఇంకా హ్యాపీ అని హీరో అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరో వాళ్ళ ఇంట్లో పలికి మూవ్ అయిపోతుంది. హీరో హీరోయిన్కి దగ్గరగా వస్తూ ఉన్న ప్రతిసారి హీరోయిన్ గుర్తు చేస్తుంది, నువ్వు నాకు 1 వీక్ టైం ఇచ్చావు కదా, అది ఇంకా అవ్వలేదు కాబట్టి దయచేసి నాకు దూరంగానే ఉండమని. హీరోకి లోపల మండిపోతుంది, ఇంకా ఏంటి 1 వీక్ అవ్వట్లేదు, నా జీవితంలోనే నాకు ఇది లాంగెస్ట్ 7 డేస్ లా ఉంది అని అతను బాగా అప్సెట్ అయిపోతాడు. 7th డే తర్వాత నిదానిదానంగా వాళ్ళిద్దరి మధ్యన రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అవుతాయి. హీరో అయితే ఈ విక్టరీని షేర్ చేసుకోవడానికి పబ్కి వెళ్ళి అతని ఫ్రెండ్ అయితే కలుస్తాడు. ఫ్రెండ్తో అతనికి కొత్త అమ్మాయి దొరికిందని, ఈ అమ్మాయితో కూడా టైం స్పెండ్ చేసిన తర్వాత బోర్ కొడితే మార్చేస్తానని, అమ్మాయిలందరూ కూడా బట్టలాంటి వాళ్ళు, పాతవైపోయినా లేకపోతే మనకి బోర్ కొట్టినా వాటన్నింటినీ కూడా మార్చేయాలని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు మన హీరోయిన్ గురించి ఇంత తప్పుగా. హీరో వాళ్ళ మమ్మీకి ఒంట్లో బాగాలేదని తెలిసి అతను వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉంటున్న వేరే కంట్రీకి అయితే వెంటనే వచ్చేస్తాడు. చూస్తే అక్కడ వాళ్ళ మమ్మీ ఇదంతా కూడా ప్లాన్ చేసి హీరోని ట్రాప్ చేయడానికి చేసి ఉంటుంది. వాళ్ళ మమ్మీకి వెంటనే హీరోకి పెళ్లి చేసేయాలని అయితే ఉంది, అందుకోసం ఇలాంటి ఒక డ్రామాని అయితే ఆడి హీరోని వెంటనే వాళ్ళ ఇంటికి రప్పించేసి అక్కడ హీరో వాళ్ళ మరదలు పెళ్లి ఉంటే ఆ మరదలతో ఇమీడియట్గా పెళ్లి చేసేద్దాం అనుకుంటుంది. కానీ హీరో మాత్రం చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి చుట్టూనే పెరగడం వల్ల తను ఒక సిస్టర్లానే ట్రీట్ చేశాడు, కానీ పెళ్లి చేసుకునే వైఫ్ లాగా ఎప్పుడు కూడా చూడలేదు. అదే విషయం వాళ్ళ మమ్మీకి చెప్తే మమ్మీ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏకంగా హీరో పాస్పోర్ట్ని కూడా తీసుకెళ్ళకూడదు దాస్తుంది, సో దట్ హీరో ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే పడుంటాడు, ఆ మరదల పిల్లతో క్లోజ్ అవుతాడని. పాస్పోర్ట్ లేకపోవడం వల్ల హీరో అయితే ఇంట్లో నుంచి ఎక్కడికి కదలలేకపోతాడు. వారం దాటిపోతుంది, 2వ వారం కూడా వచ్చేస్తుంది, 3rd-4th week కూడా అయిపోయి 1 కంప్లీట్ మంత్ అయిపోయినా సరే హీరో ఇంకా తిరిగి ఎందుకు ఇక్కడికి రాలేదా అని హీరోయిన్ ఆలోచనలో పడుతుంది. ఒక పాయింట్లో హీరోయిన్ హీరోని మిస్ కూడా అవుతుంది. అంతకుమించి వాళ్ళ కాంట్రాక్ట్ జస్ట్ 30 డేస్కి మాత్రమే కాబట్టి ఆ 30 డేస్ అయిపోయింది, సో ఇంకా హీరోయిన్ హీరో వాళ్ళ ఇంట్లో ఉండకుండా తన ఇంటికి తిరిగి అయితే వెళ్ళిపోతుంది. మింగ్ మింగ్ హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు, కానీ హీరోయిన్కి ఈ పాటికి హీరో పైన ఇష్టం కలగడం వల్ల మింగ్ మింగ్ అయితే రిజెక్ట్ చేసేస్తుంది. హీరో ఫైనల్గా వాళ్ళ మమ్మీ నుంచి విడిపించుకొని తిరిగి ఈ ప్లేస్కి వచ్చేస్తాడు. హీరోయిన్కి వాళ్ళ కంపెనీలో ఒక జాబ్ కూడా ఇప్పిస్తాడు. హీరోయిన్ ఇదంతా కూడా తన కృషితో చేసిన కష్టం వల్ల వచ్చిన జాబ్ అనుకుంటుంది, కానీ చాలా లేట్గా తెలుసుకుంటుంది హీరో ఇన్ఫ్లుయెన్స్ వాడి హీరో ఇప్పించిన జాబే అని. అందుకోసమే రెసిగ్నేషన్ ఇప్పించేద్దామని హీరో దగ్గరికి స్ట్రైట్గా వచ్చేస్తుంది, నువ్వు నాకు జాబ్ ఏమీ ఇప్పించాల్సిన అవసరం లేదు, నా అంతలు నేను కష్టపడి ఒక జాబ్ తెచ్చుకోగలుగుతానని అన్నా సరే హీరో వినకుండా నువ్వు ఈ కంపెనీలో జాబ్ చేయాల్సిందే అని మొండి పట్టుపడతాడు. ఇంకా హీరో అంత గట్టిగా చెప్పిన తర్వాత తను మాత్రం కాదని లేకపోతుంది,
జాబ్ అయితే కంటిన్యూ చేస్తుంది వాళ్ళ కంపెనీలోనే. మింగ్ ఆపకుండా హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడన్న విషయం హీరోని అప్సెట్ చేస్తుంది. అందుకోసమే మింగ్ మింగ్కి కొంచెం క్లారిటీ ఇద్దాము, హీరోయిన్ అతనికి చెందిన అమ్మాయి అన్న విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పి మింగ్ మింగ్ని దూరం చేద్దామని అనుకొని మింగ్ మింగ్ ఇంకా హీరోయిన్ ఇద్దరిని కూడా ఒక రెస్టారెంట్కి ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ అతను హీరోయిన్ అతని పిల్ల అతని గర్ల్ ఫ్రెండ్ అన్నట్టుగా చెప్తాం అనుకుంటాడు, కానీ అతని రూట్నెస్ ఇంకా అతని రూట్ టోన్ వల్ల కొంచెం మాట మారిపోతుంది. హీరోయిన్, నేను వాడేసిన అమ్మాయి, అలాంటి ఒక అమ్మాయితో నువ్వెలా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు, కొంచెం కూడా సిగ్గుగా లేదా అని మింగ్ మింగ్ ని అడుగుతాడు. ఇంత చండాలంగా మాట్లాడి ఒక వరస్ట్ ఫెలో అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని హీరోయిన్ అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మింగ్ మింగ్ కూడా తను చేయి పట్టుకొని అయితే బయటికి వచ్చేస్తాడు. ఇక్కడ మింగ్ మింగ్ మనస్ఫూర్తిగా హీరోయిన్ కి మళ్ళీ అతని లవ్ ని అయితే తెలియజేస్తాడు. దట్ అతను ఇప్పటి నుంచే కాదు కదా హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి హీరోయిన్ చుట్టూనే తిరుగుతున్నాడు. సో ఇంత ఇష్టపడుతున్నానని చెప్తున్నందుకన్నా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అని చాలా కేరింగ్ గా మాట్లాడేసరికి మింగ్ మింగ్ మాటలకి హీరోయిన్ కూడా కరిగిపోయి అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏం పోతుందిలే అనుకొని అతని ప్రపోజల్కి అయితే ఎస్ చెప్తుంది. హీరోయిన్ మింగ్ మింగ్కి ఎస్ అయితే చెప్తుంది, కానీ ఆమె మనసులో అయితే ఇంకా హీరో ఉంటాడు, కాకపోతే అతని యొక్క ఈ బ్యాడ్ ఇంకా రూట్ బిహేవియర్ ఆమెకి నచ్చట్లేదు అంతే. ఇంకొక పక్క హీరో హీరోయిన్ని మిస్ అవుతూ ఉన్నాడు, హీరోయిన్కి బదులు వేరొక అమ్మాయితో టైం పాస్ చేద్దాం అనుకున్నా సరే ఆ వేరే అమ్మాయితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా హీరోయిన్ గుర్తొస్తుంది అతనికి. అందుకోసమే ఇంకా హీరో అయితే రియలైజ్ అవుతాడు దట్ హీరోయిన్ని అతను నిజంగానే ఇష్టపడుతూ ఉన్నాడు. హీరోయిన్ని అతను ఒక యూజ్ అండ్ త్రో పేపర్ లాగా కాదు, అందరు అమ్మాయిలు వేరు ఇంకా హీరోయిన్ చాలా డిఫరెంట్ అన్నట్టుగా అతను రియలైజ్ అయిన తర్వాత హీరోయిన్కి సారీ చెప్పడానికి వెళ్తాడు. కానీ ఆ రోజు రెస్టారెంట్లో హీరో అన్న మాటలు అయితే ఇంకా హీరోయిన్కి గుర్తుంటాయి. అలాంటి మాటల్ని తను అసలు అతను నోటి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అంత ఈజీగా అతన్ని క్షమించేయదు. మింగ్ మింగ్ ఇంకా హీరోయిన్ చాలా హ్యాపీగా వాళ్ళ రిలేషన్షిప్ లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో హీరో హీరోయిన్ చాలా ఎక్కువ మిస్ అవుతూ ఉండడం వల్ల మీడియాకి ఇంటర్వ్యూ అయితే ఇస్తాడు. ఆ ఇంటర్వ్యూలో అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చాలా మిస్ అవుతున్నాడని, ఆ గర్ల్ ఫ్రెండ్ అతనికి ఇప్పుడు దూరంగా ఉంది, వీళ్ళంత తొందరగా తన గర్ల్ ఫ్రెండ్ అతని దగ్గరికి వచ్చేస్తే అతను కూడా చాలా సంతోషంగా ఉంటాడు, జరిగిన దానికి సారీ అని మళ్ళీ క్షమాపణలు అయితే లైవ్ టెలివిజన్ లో ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేస్తాడు. ఇది చూసిన హీరోయిన్ హార్ట్ మెల్ట్ అవుతుంది అనుకుంటా. మింగ్ మింగ్ కూడా ఇదంతా చూసి, నేను హీరో అంత రిచ్ కాకపోయినా సరే, నా దగ్గర అంత డబ్బులు లేకపోయినా సరే, నా దగ్గర ఉన్న దానిలో నేను బాగా చూసుకుంటాను, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. హీరోయిన్ కూడా అతన్ని హక్ చేసుకుని హ్యాపీగానే ఉంటుంది. హీరోయిన్ ఇంకా మింగ్ మింగ్ అలాగా సంతోషంగా ఉండడం అసలు హీరో చూడని కూడా చూడలేకపోతున్నాడు కాబట్టి హీరోయిన్ దగ్గరికి మళ్ళీ 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 వచ్చి హీరోయిన్ ని ఓదార్చడానికి, ఒప్పించడానికి, మళ్ళీ ఆమెని అతని దగ్గరికి వచ్చేయమనడానికి చాలా ఒప్పించడానికి అయితే ట్రై చేస్తాడు, కానీ అతని వల్ల కావట్లేదు, హీరోయిన్ ఒప్పుకోవట్లేదు. ఇంకో పక్క చూస్తే మింగ్ మింగ్ చాలా స్పీడ్గా ఉన్నాడు, ఏకంగా ఎంగేజ్మెంట్కి కూడా ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ ఫింగర్కి అయితే రింగ్ని తొడిగేస్తాడు. హీరోయిన్ ఫింగర్కి వేరే అబ్బాయి తొడిగిన రింగ్ని చూసిన హీరోకి ఇంకా ఫుల్ పిచ్చ పీక్స్లోకి పోతుంది అనుకుంటా. హీరోయిన్ ఫింగర్ నుంచి ఏకంగా ఆ రింగ్ని తీసేయడానికి ట్రై చేస్తాడు, కానీ హీరోయిన్ అలా చేయనివ్వదు అతన్ని. అదేంటబ్బా స్టోరీ రివర్స్లో ఇంత స్మూత్గా వెళ్తుంది, మన హీరోకి సపోర్టింగ్గా స్టోరీ ఎందుకు లేదు అనుకునే కరెక్ట్ టైంకి స్టోరీలో ఒక ట్విస్ట్ అయితే పెట్టేస్తారు. మింగ్ మింగ్కి సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో క్యాన్సర్ అయితే వచ్చేసిందంట. అందుకోసమే అతను హీరోయిన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా హీరోయిన్కి దూరంగా ఉందామని, అంటే హీరోయిన్ మంచి కోసమే అతను అయితే ట్రీట్మెంట్ కోసం ఫ్రాన్స్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ మింగ్ మింగ్ని చాలా మిస్ అవుతుంది. ఇంకా ఈ టైంలో హీరో ఆగకుండా హీరోయిన్ దగ్గరికి వచ్చి ప్యాచప్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు కాబట్టి హీరోయిన్ కూడా మళ్ళీ తిరిగి ఇతని దగ్గరికి వచ్చేస్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న టైంలో పానకంలో పొడకలాగా హీరో వాళ్ళ మరదలు అయితే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హీరో నా బాబా, నేను హీరో పెళ్లి చేసుకోబోతున్నాము, నేను హీరో యొక్క ఫ్యాన్సీ అని పబ్లిసిటీ చేసుకుంటుంది. ఈ మాటలన్నీ కూడా హీరోయిన్ ని బాధ పెడతాయి. ఆ మాటలన్నింటినీ కూడా హీరో ఖండించకపోతే హీరోయిన్ ఇంకా అప్సెట్ అయిపోతుంది. హీరో వాళ్ళ తాతయ్య యూకేలో నివసిస్తున్నాడంట, ఆయన చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు, ఆఖరి క్షణాలు గడుపుతున్నాడు అని తెలిసేసరికి హీరో అయితే మరదల్ని తీసుకుని యూకే బయలుదేరి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ మరదల్ని తీసుకుని ఒంటరిగా యూకే ఎందుకు వెళ్ళాడు అని హీరోయిన్ అనుమానపడడం వల్ల హీరోయిన్ కూడా ఒంటరిగా వాళ్ళని ఫాలో చేస్తూ యూకే వరకు అయితే వచ్చేస్తుంది. తీరా అక్కడికి హీరో వచ్చి చూస్తే వాళ్ళ తాతయ్య కంప్లీట్లీ ఆల్ రైట్ గా ఉన్నాడని అయితే ఆ మరదలు చెప్తుంది. జస్ట్ తాతయ్య మన ఇద్దరి పెళ్లి చేయడానికి మాత్రమే మన ఇద్దరిని ఇక్కడికి పిలిచాడంట అని అనగానే, మన అమ్మ ఇలానే చేసింది, ఇప్పుడు తాతయ్య కూడా ఇలానే చేస్తున్నారు, ఇద్దరికిద్దరు సరిపోయారు, నా ప్రాణానికి
వీళ్ళిద్దరే తగిలినట్టున్నారు, ఇంకొకసారి నన్ను ఇక్కడికి పిలవకండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇదిగో అమ్మాయి, నీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం, నన్ను కూడా అర్థం చేసుకోవచ్చు కదా, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు కూడా ఇష్టపడే ఒక అబ్బాయిని ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకో అని ఫుల్ క్లారిటీ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా బాగా ఏడిపించేసి అక్కడి నుంచి అయితే హీరో తిరిగి చైనాకి వచ్చేస్తాడు. చైనాకి వచ్చిన హీరోకి తెలుస్తుంది హీరోయిన్ అతని వెతుక్కుంటూ యూకే వరకు వెళ్ళిందని. ఓ అమ్మాయి, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలా అనుకుంటూనే రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకుని మళ్ళీ తిరిగి యూకేకి బయలుదేరతాడు. అక్కడ హీరోయిన్ హీరో వాళ్ళ తాతయ్యని కలుస్తుంది. ఆయన అయితే ఏకంగా చాలా ఎక్కువ డబ్బుని మన హీరోయిన్ కి ఆఫర్ చేసి నా మనవడిని వదిలే, నేను నా మనవడికి ఇంకా అతని మరదలకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మధ్యలో నువ్వు దూరకు, దయచేసి దూరంగా వెళ్ళిపోని అంటే, నాలాంటి ఒక అమ్మాయిని డబ్బులు ఇచ్చి మీరు అసలు కొనలేరు, నాది ట్రూ లవ్, మేమిద్దరం కూడా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామని క్లారిటీ ఇస్తుంది. సో ముస్లాన్ కి కూడా అర్థమవుతుంది ఈ ప్రేమ పక్షుల్ని అతని దగ్గర ఉన్న కోట్ల రూపాయలు అస్సలు విడతీయలేవని. ఇప్పుడే సీన్ లోకి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అయితే ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ వాళ్ళది చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అంట, హీరోయిన్ అనాథ అయితే అస్సలు కాదు. ఏంటి వీళ్ళ స్టోరీ కూడా మనకి ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది. అన్నయ్యకి తెలుస్తుంది మన హీరోయిన్ యూకేకి వచ్చిందని. ఆహా, ఇన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెమ్మ నన్ను చూడడానికి అనుకుంటూ యూకేకి వచ్చిందని ఏకంగా బాడీ గార్డ్స్ అందరినీ కూడా పంపించేసి హీరోయిన్ ని కిడ్నాప్ చేయించి మరి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకెక్కడికి కూడా పారిపోకుండా బంధించి పెట్టేస్తాడు. మరి హీరోయిన్ ఏమో వీళ్ళు ఇక్కడ బంధించి పెట్టారు, అందుకోసమే హీరో యూకేకి వచ్చి హీరోయిన్ కోసం ఎంత వెతుకుతున్నా ఎక్కడ కనిపించకపోయేసరికి వెతికి వెతికి అతనైతే ఫుల్ గా అలిచిపోతాడు. హీరోయిన్ కి లాగా పంజరంలో పావురం లాగా బంధించి పడి ఉండడం అస్సలు నచ్చకపోయేసరికి వాళ్ళ అన్నయ్య వాళ్ళు తన ఇంట్లో నుంచి బయటకు పంపకపోయేసరికి బాడీ గార్డ్స్ అందరినీ కూడా అందరి కళ్ళు కప్పి తనే అయితే విండో నుంచి తప్పించుకొని బయటికి పారిపోదాం అనుకుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ వేగంగా ఒక వెహికల్ అయితే తన్ని వచ్చి గుద్దేయడం వల్ల వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. వాళ్ళకి చాలా పెద్ద గాయం అవడం వల్ల కోమా నుంచి నిద్ర లేచిన హీరోయిన్ అయితే తన గతం మొత్తము కూడా మర్చిపోయి ఉంటుందంట. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ముందు హీరోయిన్ ని కంటారు, ఆ తర్వాత ఇంకొక పిల్లోడిని కనడానికి బదులు వాళ్ళు దత్తకు తీసుకుందాం అనుకున్నారు, అందుకే ఈ హీరోయిన్ వాళ్ళ అన్నయ్యని అడాప్ట్ చేసుకుని ఉంటారు. కానీ కొన్ని నెలల తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం వల్ల అన్న చెల్లెలిద్దరిని కూడా విడతీసేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరిని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ఫనేజ్ హోమ్స్ లో జాయిన్ చేస్తారు. మళ్ళీ కోమా నుంచి నిద్ర లేచిన తర్వాత హీరోయిన్ కి అన్నయ్య అయితే ఈ విషయం చెప్తాడు, చిన్నప్పటి నుంచి కూడా నాన్నకి ఒకే ఒక కోరిక ఉంటుంది, నాన్న బిజినెస్ ని నాన్న తర్వాత నువ్వే చూసుకోవాలని, అందుకోసమే ఇన్ని సంవత్సరాలు నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఫైనల్ గా నువ్వు వచ్చావు కాబట్టి బిజినెస్ ని ఇంకా టేక్ ఓవర్ చేయడానికి నీకు టైం వచ్చేసింది చెల్లమ్మ అని అంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య మాట ఒప్పుకొని వాళ్ళ నాన్న లెగసీ అయినా బిజినెస్ ని కంటిన్యూ చేద్దామని నిర్ణయించుకుంటుంది. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బిజినెస్ రైవల్స్ ఎవరో కాదు, హీరో వాళ్ళ బిజినెస్ అంట. అంటే ఇప్పుడు హీరోయిన్ కి ఇంకా హీరోకి మధ్యన క్లాష్ అయితే ఏర్పడబోతుంది, వీళ్ళిద్దరు కూడా బిజినెస్ ఎనిమీస్ అంట. హీరో ఫోటో చూసిన ప్రతిసారి కూడా హీరోయిన్ కి ఏవో ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొచ్చినట్టు అవుతుంది, కానీ అదంతా కూడా అంత క్లియర్ గా లేకపోవడం వల్ల హీరోయిన్ మైండ్ డిస్టర్బ్ అవడం తప్ప ఇంకేమీ కూడా అవ్వదు. హీరోయిన్ తన బాడీ గార్డ్స్ అందరినీ వేసుకొని ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కి బయలుదేరుతుంది. ఇన్ని నెలల తర్వాత హీరో అయితే ఇదే టైం అనుకుని సెల్లార్ లో ఉన్న హీరోయిన్ ని కలవడానికి చాలా దొంగ చాటుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమె అయితే నువ్వెవరు నన్నెందుకు హగ్ చేసుకుంటున్నావు అన్నట్టుగా అతను గుర్తు లేనట్టుగా మాట్లాడుతూ ఉండేసరికి ఏకంగా హీరోయిన్ ని ముద్దు పెట్టేసుకుంటాడు. హీరోయిన్ ఒక్కటి పీక్తుంది అతను చంపపైన, ఎందుకంటే ర్యాండమ్ స్ట్రేంజర్ వచ్చి ఆమెని కిస్ చేశాడు కాబట్టి. అంటే హీరోయిన్ తలకి తగిలిన దెబ్బ వల్ల తను మొత్తం మర్చిపోయి ఉంటుంది కాబట్టి హీరోయిన్ ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ గానే ట్రీట్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు తన బిజినెస్ ని అలా చూసుకుంటూ ఉన్న టైంలోనే తను తిరిగి చైనా రావాల్సి ఉంటుంది, అక్కడ తన పాత ఇంట్లో కూడా అడుగు పెడుతుంది. అక్కడికి వచ్చినప్పుడు హీరోకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అన్ని కూడా వాల్ పైన ఉండడంతో హీరోయిన్ కి నిత నిదానంగా హీరో ఎవరన్న విషయం అయితే గుర్తొస్తుంది. అలా రోజులు గడిచే కొద్దీ హీరోకి సంబంధించిన మెమరీస్ అన్ని కూడా హీరోయిన్ బ్రెయిన్ లో ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాష్ అయిపోతూ ఉండడంతో హీరోయిన్ మొత్తం గతం గుర్తు తెచ్చుకొని అయితే హీరోకి కాల్ కలుపుతుంది. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని. ఎన్ని రోజులు ఎన్ని నెలల నుంచి నేను ఇదే కాల్ కోసం కదా వెయిట్ చేస్తున్నాను, ఫైనల్ గా నువ్వే నాకు కాల్ చేసావని. వాళ్ళిద్దరూ కూడా కలుస్తారు, కలిసిన తర్వాత చాలా గట్టిగా హగ్ చేసుకుంటారు, ఇంకెప్పుడు కూడా అస్సలు దూరంగా వెళ్ళకూడదని కూడా నిర్ణయించుకుంటారు. హీరోయిన్ మిస్సింగ్ కాబట్టి బాడీ గార్డ్స్ అందరూ కూడా హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటారు. హీరోయిన్ భయపడుతుంది మళ్ళీ ఎక్కడ బాడీ గార్డ్స్ వచ్చి తనని తీసుకెళ్లి ఇంట్లో బంధిస్తారేమో అని. అందుకే ఈ సీఈఓ బాడీ గార్డ్స్ అంతా కూడా నేను చాలా విసుక్కుపోయాను, దయచేసి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా, మన ఇద్దరము కూడా ఇప్పుడు సీఈఓస్ కాకుండా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా టైం స్పెండ్ చేద్దాం ప్లీజ్ అని అంటే హీరో హీరోయిన్ ని ఉప్పు బండి ఎక్కించుకొని ఏదో ఒక చిన్న పల్లెటూరు లాంటి ప్లేస్కి తీసుకొని వెళ్ళి
ఫీల్ అయితే అక్కడ తిప్పుతూ ఉంటాడు. అందమైన ఫ్లవర్ ఫీల్డ్స్ మధ్యలో వీళ్ళిద్దరూ కూడా గెంతుతూ తిరుగుతూ ఉన్న ఈ సీన్ ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. మీ అందరికీ కూడా ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకొని మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.